స్టైలిష్ స్టార్ బన్నీతో రీసెంట్ గా సరైన నోడుతో సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. బన్నీని ఒక పక్క మాస్ అవతార్ లో చూపించి సక్సెస్ కొట్టిన తర్వాత ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న అనదర్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీకి రెడీ అయిపోయారు బోయపాటి. మూవీ ముహూర్తం జరిపేసుకుంది, షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, త్వరలోనూ కంప్లీట్ అయిపోతుంది. మరి దీని తర్వాత తాను ఏ స్టోరీ తీయబోతున్నాను అని దాని మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారట బోయపాటి. ఈ స్టోరీలో మాస్ ఎలిమెంట్ తో పాటు లవ్ ఎలిమెంట్ కూడా ఉంటుందట. బోయపాటి స్టైల్లో లవ్ ఎమోషన్ వెండితెర మీద ఎలా ఉంటుంది? మరి ఈ స్టోరీలో హీరో ఎవరు అనేగా మీ డౌట్? బోయపాటి రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారట. ఒకరేమో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, ఇంకొకరేమో బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను ఈ సినిమా తర్వాత తను అనుకున్నారే మాస్ కమ్ లవ్ యాంగిల్ ఉన్న స్టోరీ లైన్, ఆ స్టోరీ లైన్ ని పూర్తిగా వర్కౌట్ చేస్తారట. అప్పుడు ఆ స్టోరీలో ఎవరు సరిపోతారు, అయితే ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ లేకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస అని డిసైడ్ అయి ఒకరిని ఫైనలైజ్ చేసుకుంటారట బోయపాటి. బట్ యాజ్ పర్ ది సోర్సెస్ ప్రిన్స్ మహేష్ ఇస్ రియలీ వెరీ బిజీ నౌ. ముడుగుదాస్ గారి సినిమా అయిపోగానే వరుసగా మరికొంతమంది స్టార్ డైరెక్టర్లకి ఆల్రెడీ ఓకే చెప్పేశారు మహేష్. మరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2016 కల్లా అయిపోతుంది. దీని తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ మూవీ అయితే ఉంది, అండ్ దట్ టు ఇట్స్ అ బైలింగ్వల్. బట్ ఇఫ్ ప్రభాస్ అగ్రీస్ టు బి బోయపాటిస్ హీరో, మేబీ హిస్ ఫిల్మ్ విత్ సుజిత్ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఈ అప్డేట్ మీద క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 7 తరాల వెతికితే దొరకనంత మందా, కలిస్తే వదులుకోలేనంత మందా. లేటప్పుడు అడ్రస్లు రాసి ఉండి.